అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చేశాము ఐ థింక్. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎలాంటి ఇబ్బందులు పెడతారు అసలు మిమ్మల్ని? కస్టమరు రాగానే రూమ్కి వస్తావా అది ఇది అని అడుగుతారు. నువ్వు ఎంత నీ రేట్ ఎంత అని అడిగితే మా రేటు 300-200 అని చెప్తాము. మరి ఎవరు ఇస్తారు? మేము లేడీస్ కాదు కదా, ట్రాన్స్జెండర్స్. ఏదో వాళ్ళ సంతోషం కోసం మేము ఎంజాయ్మెంట్ లాగొక మేము అయితే 200-300 అంటే రూమ్కి రావాలి వస్తారా అంటే ఎంతమంది 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటాము బ్యాచిలర్స్ అనేసి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఫోన్పే అవ్వట్లేదు, ఫ్రీగా చేయాలి నువ్వు, నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, అమ్మాయిలు లేరా హైదరాబాద్లో అది ఇదని చాలా టార్చర్ పెట్టారు. డ్రింక్ చేయమంటారు, డ్రింక్ చేసిన తర్వాత గలీజ్గా బిహేవ్ చేయడము, తిట్టడం చాలాసార్లు. నాకు రీసెంట్గా ఇప్పుడు నెక్స్ట్ పోయిన మంత్లో ఒక కస్టమర్ క్లయింట్తో వెళ్ళాను. వెళ్తే అబ్బాయి ఫుల్ తాగేసి గాంజా తాగాడు. అయితే అబ్బాయి ఎక్కడ పెడితే అక్కడ చేతులు వేసి కొట్టనీకి మీదకి వచ్చాడు. నేను రివర్స్ అలా చేయకు, అది ఇది నీ ఇంట్లో అక్క చెల్లెలు వాళ్ళు ఉంటారు కదా అలాగే చేస్తావా నువ్వు, నేను నీకు ఒక్క అక్క లాంటి దాన్ని కానీ నా వృత్తిది కాబట్టి నీతో సెక్స్ వర్క్ ఒప్పుకున్నాను, నువ్వు మంచిగా బిహేవ్ చేయొచ్చు కదా నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే కొట్టడానికి వచ్చాడు మీదకి. ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో వాళ్ళు కింద ఫస్ట్ ఫ్లోర్లో తన రూమ్ అయితే ఆ ఫ్లోర్లో వాళ్ళంతా చూస్తున్నారు కానీ ఏం అనట్లేదు తనని. తను కొట్టాను నన్ను రిటర్ను, కొట్టినా కానీ నేనేం చేయలేను కదా ఆ పరిస్థితిలో. తను ఏమో తన ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. అయ్యో చాలా బాధ వేసేసింది. అక్కడ నుంచి తను నా దగ్గర అప్పటికి అమౌంట్ కానీ లేదు, రోడ్డు మీదకి వెళ్ళేసి ఇంకా బైక్ అడుక్కొని లిఫ్ట్ అడుక్కొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అలాంటి ఇన్స్టెంట్గా జరిగింది నా లైఫ్లో. సెక్స్ వర్క్ గురించి అదే ఇంకా చాలామంది అడుగుతారు. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చాలా చీప్గా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు, 100కి వస్తావా 50కి వస్తావా అనేసి మాట్లాడుకుంటూ గలీజ్గా రోడ్ల మీద నిల్చుంటాం కదా, పబ్లిక్లో పబ్లిక్ వినేలాగా గట్టిగా అరవడం అలా చేస్తారు అబ్బాయిలు. కొన్ని కొన్నిసార్లు నేను రోడ్ మీద నిల్చున్నప్పుడు కొంతమంది అబ్బాయిలు వచ్చి అడుగుతారు కదా నాకు ఇష్టం లేదు నేను రాను అని చెప్తే రాళ్ళతో ఇసరడము, పో వెళ్తూ వెళ్తూ కట్టెతో కొట్టడము అలా చాలా ఫేస్ చేశాను నేను. సొసైటీలో అంటే మేము బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు షాప్ దగ్గరికి పొద్దున్నే వచ్చారేంటి దరిద్రంగా, మీరు ఏదైనా పని చేసుకోవచ్చు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, కాళ్ళు చేతులు లేవా మీకు, అసలు మీరు బాయ్సా గర్ల్సా, డబ్బు కోసం వచ్చారా షాప్ దగ్గరికి అని చాలాసార్లు చాలా విధాలుగా మాట్లాడారు. సొసైటీలో మాకంటే ఒక రెస్పెక్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే షాప్స్ అడగడానికి వెళ్ళినప్పుడు కానీ చాలామంది గలీజ్గా మాట్లాడడము అయితే విన్నాను. మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, రూల్ ఉందా ఏమన్నా? మేము అడిగేది యాక్చువల్లీ 5-10 రూపీస్, ఒక్క షాప్ మీద 10 రూపీస్ ఇస్తారు. 10 రూపీస్ తీసుకొని ఇచ్చేవాళ్ళు ఉంటారు, మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మా మీరంటే మాకు చాలా రెస్పెక్టు అనేసి కొంతమంది, కొంతమంది ఏమో చిరాగ్గా అంటే చీ వీళ్ళేంటి ఇలా వచ్చారు అనేసి అనుకుంటారు. మేము వెళ్ళంగానే డోర్ క్లోజ్ చేయడం, గలీజ్గా మాట్లాడడం అలా చేస్తారు, డోర్ క్లోజ్ చేసేస్తారు అలా. చాలా బాధ అనిపించింది ఆ టైంలో. బయట నుంచే వెళ్ళిపోండి 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 అనేసి. డిమాండ్ అంటే ఏం లేదు, అందరూ అంటే ఇప్పుడు యాక్చువల్లీ హైదరాబాద్లో ట్రాన్స్జెండర్స్ చాలా తక్కువ మంది, ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ తక్కువ మంది, ఫేక్ వాళ్ళు డిమాండ్ చేసి అడుగుతారు. ఢిల్లీ రాజస్థాన్ అటు సైడ్ నుంచి కొంతమంది అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉంటారు వాళ్ళకు, అయినా మనీ కోసం హైదరాబాద్ వచ్చి బెగ్గింగ్ అడుక్కోవాలి సిగ్నల్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర, ఎక్కడైనా శుభకార్యం అయితే అక్కడికి వెళ్ళి చాలా గలీజ్గా మాట్లాడేసి డిమాండ్ ఇంత కాదు ఇంత, హౌస్ని బట్టి అడగడం, డిమాండ్ చేసి అడగడం. వాళ్ళు చాలా చీప్గా చేస్తారు, వాళ్ళు ఇవ్వకుంటే మన్ను పోస్తాను అది ఇది గలీజ్గా మాట్లాడి ఫేక్ ట్రాన్స్జెండర్స్ చేస్తారు. మా అలాంటి ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ ప్రేమగా ఎంత ఇస్తే అంత తీసుకొని దిష్టి తీసి వాళ్ళని సంతోషంగా వస్తాం మేము. నో, నా లైఫ్లో బాయ్ ఫ్రెండ్స్ లవ్ అని లేదు నా దాంట్లో.
నో ఉంది అంత అని చెప్తుంది. ఉండే ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తాను కానీ ఆ అబ్బాయి చేశాడు తనకు ఇష్టం లేదని వదిలేశాడు మళ్ళీ. ఎందుకు అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా ఎండ్ అయింది? లవ్ స్టోరీ గురించి నేనైతే చెప్పదలుచుకోవట్లేదు అక్క. అది అనుకోకుండా అయింది, అది అనుకోకుండా వదిలేసాను. అది ఒక ఫేక్ అనుకున్నాను నేనైతే. తర్వాత ఇంకెవరిని లవ్ చేయొద్దు, ఒక ట్రాన్స్జెండర్స్ లవ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరనిగా నాకు అర్థమైపోయింది. వాళ్ళని లవ్ చేస్తే ఏమొస్తుంది? ఎంతవరకు అబ్బాయిలు ట్రాన్స్జెండర్స్ లవ్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక ఆశిస్తూ వస్తున్నారని నేను అనుకుంటా. రీసెంట్గా మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, జాను అనేసి మా సిస్టర్. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ముసాపేట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటుంది తను. తనకి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, తను ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళిద్దరు గొడవలు అవుతున్నాయి. తను సాడ్ స్టేటస్లు పెట్టేది, వాళ్ళ గురువు వాళ్ళ మమ్మీ వాళ్ళు చాలా ఆలోచించారు ఎందుకు ఈ అమ్మాయి ఇలా పెడుతుంది అనేసి. ఆలోచిస్తే రీసెంట్గా తను ఒకరోజు సిగ్నల్ అడిగేసి రూమ్కి వచ్చిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్కి వచ్చారంట. అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు ఈరోజు తాగడానికి వచ్చారు అనేసి ఆమ్లెట్ లేయి చికెన్ చేసి చపాతి చేయని చెప్పిందంట. చెప్పిన తర్వాత సరే అనేసి అమ్మాయి చపాతి చేసిందంట, అబ్బాయి చికెన్ చేశాడంట. ఇద్దరు చేసేసిన తర్వాత బావా నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా అనేసి ఒక 15 మినిట్స్ వాష్రూమ్కి వెళ్ళి తనకు మరి ఏం బాధ అనిపించిందో, అబ్బాయి ఏమైనా టార్చర్ పెట్టాడో లేదో కానీ ఒక లెటర్ రాసింది తను. ఆ లెటర్లో ఏమని రాసింది, నేను ఎవరి వల్ల చనిపోవట్లేదు, నా ఎందుకో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయాను అనుకుంటుందా అని రాసింది లెటర్లో. 15 మినిట్స్ తర్వాత అబ్బాయి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవ్వలేదు, అప్పటికే తను హ్యాంగ్ చనిపోయింది. ఆ అమ్మాయిని అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకురావడానికి 1.5 అవర్ పట్టింది ఆ అబ్బాయికి. హాస్పిటల్కి వచ్చేలోపు డాక్టర్ అమ్మాయి 1.5 అవర్ ముందే చనిపోయింది, ఇంత లేట్గా తీసుకొచ్చామని చెప్పాడు. మాకు ఇన్ఫర్మేషన్ మాకు గ్రూప్లో ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి వెళ్ళిపోయాం. అప్పటికే అమ్మాయి చనిపోయింది. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు, అబ్బాయిని అందరూ కూర్చోపెట్టి అడిగాము అసలు ఏమైంది మీకు గొడవలు ఏమయ్యాయి అంటే, తను నా ప్రాణము, నా పెళ్ళాన్ని కానీ వదిలేసి వచ్చాను తన కోసము, తనని నేనెందుకు చంపుతా అది ఇదని మాట్లాడాడు ఆ అబ్బాయి. అయితే వాళ్ళిద్దరికి ఆ అమ్మాయి చనిపోకుండా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ముందు కొద్ది గొడవ అయిందంట, బెడ్రూమ్లో కొట్టుకున్నారంట ఇద్దరు. ఆ అబ్బాయికి ఇక్కడ బ్లడ్ వస్తుంది, ఆ అమ్మాయికి ఇవంతా బరుకులు ఉన్నాయి, బ్లీడింగ్ అవుతుంది, కొట్టుకున్నారంట. కొట్టుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయారు. నార్మల్ అయిపోయిన తర్వాత మరి ఆ అమ్మాయి మనసులో ఏం అనుకుందో చనిపోయింది. ఇంకా మేమందరం అయితే ఆ అబ్బాయి వల్లే చనిపోయింది అని అనుకున్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట. అయితే తను వాళ్ళిద్దరు కొట్టుకునే టైంలోనే మరి ఏ టైంలోనో ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుందంట. మా ట్రాన్స్ కమ్యూనిటీలో మమ్మీ అని ఉంటుంది ఒక ఆమె. ఆమె కాల్ చేసినప్పటికీ శివ నన్ను ఏం చేయకు అని గట్టి గట్టిగా అరుస్తుందంట ఆ అమ్మాయి. అది వాళ్ళు గమనించారు, ఆ అబ్బాయిని అడిగారు అక్కడ హాస్పిటల్ ముందు. ఆ అమ్మాయి కాల్లో శివ నన్ను ఏం చేయకు, నన్ను ఏం చేయకు అని అరుస్తుంది, ఎందుకు అరిచింది అంటే చెప్పట్లేదు ఆ అబ్బాయి. అక్కడ డౌట్ వచ్చింది మాకు. కానీ ఆ అమ్మాయి ఎందుకు రాసింది ఆ లెటర్ నాకు అర్థం అవ్వలేదు ఇప్పటి వరకు. ఆ లెటర్లో తన బాయ్ ఫ్రెండ్ గురించి ఒక్క ఏమి ఇబ్బందిగా రాయలేదు. మా బావా, ఐ మిస్ యూ బావా అని రాసింది లాస్ట్. మళ్ళీ తను ట్రాన్స్జెండర్ కదా, తన పేరెంట్స్కి నా బాడీని అప్పజెప్పకండి, మీరే నేను చచ్చిపోయిన తర్వాత మీరే నాకు అన్ని చేసేయండి, మా పేరెంట్స్కి తెలియనివ్వకండి, మా డాడీకి తెలిస్తే మా డాడీ చచ్చిపోతాడు, మా గురువు చాలా మంచిది అనేసి రాసింది లెటర్లో. మరి ఎందుకు రాసిందో తెలియదు మాకు. నేను ఇప్పటివరకు ఎవరిని ఒక అబ్బాయిని చేశాను కానీ లవ్ చేశాను కానీ నాకు అలా ఏం టార్చర్ గీర్చర్ ఏం పెట్టలేదు. మేమిద్దరం ఎప్పుడు కలిసి ఒకటే రూమ్లో లేము, నేను ఎప్పుడు మా నాని దగ్గరే ఉంటా. ఉన్నాయి అంటే నాకు చిన్నప్పటి నుంచే ఒక ఏజ్ రాకముందే మా మమ్మీ డాడీ చనిపోయారు. అయితే ట్రాన్స్జెండర్లోకి వచ్చిన తర్వాత బెగింగ్ చేసేటప్పుడు షాపింగ్ వాళ్ళ దగ్గర ఉంటారు కదా కస్టమర్స్ ముందు మేము వెళ్ళి డబ్బులు అడిగినప్పుడు ఓనర్స్ మమ్మల్ని చీప్గా మాట్లాడడం, ఆ టైంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం.
మీకు కాళ్ళు చేతులు పని చేస్తలేవా, అసలు మీరు ట్రాన్స్ ఎందుకు అయ్యారు, డబ్బులు అడగడానికి ఎందుకు వస్తున్నారు మీరు, మీరు ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా, చీ తూ అనేసి గలీజ్గా మాట్లాడడం నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అయిన ఆ టైంలో. ఇంకోసారి చేసేసి సెక్స్ వర్క్ వెళ్ళినప్పుడు రోడ్ల మీద నిల్చున్న టైంలో, మా వృత్తి అది కదా, నైట్ టైమ్స్ పడుకోకుండా నైట్ టైమ్స్ అక్కడ రోడ్ల మీద నిల్చున్నప్పుడు తాగేసి అబ్బాయిలు గలీజ్గా వచ్చేసి అక్కడికి రాళ్ళతో కొట్టడము, కట్టెలతో కొట్టడము, జుట్లు ఇగ్గడము అలా చేస్తారు, అప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. చాలామంది అంటుంటారు ట్రాన్స్జెండర్స్ మా దగ్గర అమ్మాయిలను లవ్ చేయరు, ఎక్కువ మమ్మల్ని లవ్ చేస్తూ ఉంటారు, మా దగ్గర ఉన్నంత వాళ్ళ దగ్గర ఏమి ఉండదు అని చెప్పేసి అంటారు. అంత అమ్మాయిల దగ్గర లేని మీ దగ్గర ఏముంటుంది అసలు మనీ? అయితే మేము బెగింగ్ చేస్తాం కదా, బెగింగ్ చేసిన డబ్బులు, సెక్స్ వర్క్ చేసిన డబ్బులు మా దగ్గరే ఉంటాయి. అబ్బాయిలు ఎందుకు లవ్ చేస్తారంటే, అమ్మాయి దగ్గర ఉన్నది మా దగ్గర లేని ఏం లేదు కానీ అమౌంట్ని చూసి వస్తారనుకొని నేనైతే అనుకుంటున్నా. ఒక అమౌంట్ మా దగ్గర ఒక అమౌంట్ ఉంది, మాతో ఉంటే ఏ టైంలో అయినా ఏమన్నా అడిగితే ఇస్తామేమో అనేసి ఒక ఆలోచనతో వస్తారు అబ్బాయిలు. లవ్, ప్రేమ ఇవన్నీ మాయ మాటలు, సిన్సియర్గా ఎవ్వడు లవ్ చేయడు మమ్మల్ని, ఫేక్. అది ఓన్లీ అమౌంట్ కోసం వస్తారు మా దగ్గరికి. కొన్నాళ్ళ వరకు మమ్మల్ని నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, లేకుంటే నేను బతకలేను, చచ్చిపోతా, మా మమ్మీ డాడీని వదిలేసి నీతోనే ఉంటా, అవన్నీ మాటలు చెప్పంగానే మా మనసు ఏమనిపించింది, అయ్యో మా దగ్గరికి ఇంత మంచి అబ్బాయి వచ్చాడు, నన్ను సిన్సియర్గా లవ్ చేస్తా అంటున్నాడు, ఎందుకంటే నాకు ఏం కావాలి, నేను ఒక ట్రాన్స్జెండర్నైనా నన్ను సిన్సియర్గా లవ్ చేయడానికి వచ్చాడు అనేసి మేము అనుకుంటాం. నిదానంగా నిదానంగా తన విశ్వరూపం బయటపడేది. ఆ టైంలో ఈ టైంలో నాకు మమ్మీకి హెల్త్ బాగాలేదు, ఒక 5000 ఫోన్పే చేయవా, ఆ ప్రాబ్లం ఉంది, బండి కొనాలి, ఇవి కొనాలనేసి లాస్ట్కి మా దగ్గర ఏమి లేని టైంలో నాకు ఇంట్లో మ్యారేజ్ చేసుకోమంటున్నారు అమ్మాయిని, సారీ ఏమనుకోకు నిన్ను వదిలేస్తున్నా అనేసి అంటారు. ఆ తర్వాత ట్రాన్స్జెండర్స్ ఆ అబ్బాయితో అప్పటికే చాలా డీప్లో వెళ్ళిపోయింటారు వాళ్ళు, ఒక్కసారిగా వదిలేశాడు. అప్పుడు మా మైండ్లో ఏమొచ్చింది, వీడు నన్ను సిన్సియర్గా లవ్ చేయలేదు, నా దగ్గర ఉన్న డబ్బును చూసి వచ్చాడు అనేసి అనుకొని ఫీల్ అవుతాం. మేమేం చేసేది లేదు ఆ టైంలో. ఇంకా ఒకవేళ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినా, నిన్ను లవ్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటే మాకేం లాభం అనేసి వాళ్ళ పేరెంట్స్ కానీ మాట్లాడతారు. ఆ అబ్బాయి ఏమంటారు లాస్ట్కి, నీతో ఉన్నట్టు, నిన్ను ప్రేమిస్తా అన్నట్టు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి నా దగ్గర అని ఆ అబ్బాయి అంటాడు. లాస్ట్కి ఫూల్ అయ్యేది మేమే. ఒక ట్రాన్స్జెండర్ ఎంత సంపాదిస్తుంది రోజు? మా డైలీ సంపాదించేది మేము బెగ్గింగ్కి వెళ్తే 500-600 ఇస్తారు, షాప్కి 10 రూపీస్, ఎండలో అడగాలి, నైట్ సెక్స్ వరకు వెళ్తే ఒక 2000 అంతే. అంతే డైలీ వెళ్ళాం, వీక్లీ 1 టైం ఒక ఏరియా అడుగుతాం. హైదరాబాద్లో ట్రాన్స్జెండర్స్ ఎక్కువ మంది కదా, డైలీ వెళ్తే ఇంకా ఇవ్వరు అసలు, వీక్లీ 1 టైం వెళ్తేనే 5 రూపీస్ ఇస్తారు.